నిర్మల్ జిల్లాలో సగటున 22 సెంటీమీటర్ల భారీ వర్షం కురవడంతో చెరువులు కాల్వలకు గండ్లు పడ్డాయని రోడ్లు దెబ్బతిన్నాయని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వివరించారు. జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని నిండుకుండలా మారాయన్నారు. అదే విధంగా అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందించాలన్నారు. మొత్తం పంట ఏళ్ళింది, పంట మొత్తం నష్టమైంది, ఇసుకే కప్పేసింది. మళ్ళా మా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జాతీయ రహదారి మళ్ళా మొత్తం నష్టం జరిగింది, ఇసుకే కప్పేసింది. పంటలు కూడా చేతుకు మూడు సార్లు వేసిన పంటలు కూడా ముళ్ళకుండా మొత్తం లేపుకొని వెళ్ళిపోయింది. రోడ్డు వీళ్ళు వెళ్తుంది. నిన్న వచ్చి మంత్రి వాళ్ళ ఇంకా వెళ్ళి వచ్చి కూడా చేసి మాకు హామీలు ఇచ్చింది. మొత్తం నష్టం ఉన్న భూములకు మళ్ళీ చెరుకట్ట కూడా మంచిగా త్వరలోనే ఉండేది.